హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? ఓకే, నేను బాగున్నాను. అండ్ ఎస్టర్డే సెలబ్రేషన్స్, కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, బాగా చేసుకున్నారా? ఐ హోప్ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. నేను బాగా చేసుకున్నానండి. అండ్ ఎస్టర్డే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, బట్ వెళ్ళలేదు. ఆ మార్నింగ్ లేట్ అయిపోయిందని చెప్పాను కదా, ఈవినింగ్ కూడా అంతే లేట్ అయిపోయిందని కాదు, కింద సెలబ్రేషన్ చేశారనమాట, ఉట్టి కొడుతున్నారనమాట. ఉట్టి కొట్టడం అంటే పిల్లలకే కదా హ్యాపీనెస్, సో వాళ్ళని మిస్ చేయడం ఎందుకని చెప్పి వాళ్ళ కోసం నేను ఆగిపోవాల్సి వచ్చింది. సో ఇంట్లోనే పూజ అయింది, అంతా ఫోన్లేండి, హ్యాపీయే. బట్ ఇంట్లో చేసుకున్నాం కదా, ఓకే, హ్యాపీ. ఇంకా ఏంటి అంటే, ఇప్పుడు ఇస్కాన్, సో చెప్తున్నాను, ఈరోజు వెళ్తున్నాను టెంపుల్కి. ఏంటి అంటే, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంటుందన్నమాట కృష్ణుడిది. సో ఈరోజు సెలబ్రేషన్స్ చేస్తారు, సో అందుకని ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. నిన్న మిస్ అయ్యాను కదా, సో వాళ్ళకి ఈరోజు కృష్ణాష్టమి అనమాట, సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అండ్ ఈరోజు వెళ్తున్నాను, ఓకే, హ్యాపీ. నిన్న మిస్ అయినా ఈరోజు నాకు కృష్ణుడి దర్శనం జరుగుతుంది, ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇది ఎస్టర్డే పిక్స్ పెట్టాను కదా, వీడియో చేసి పెట్టాను కదా సెలబ్రేషన్స్ అని, ఆ ఫొటోస్ కోసం నేను చాలా సెర్చ్ చేశానండి, ఎక్కడ దొరకలేదు. అప్పుడు సడన్గా స్ట్రైక్ అయింది, ఓ ఫేస్బుక్లో ఉన్నాయి కదా అని. 4 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇయర్లీ నేను షేర్ చేస్తుంటానమాట, ఆ ఫంక్షన్స్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు. యూట్యూబ్ ఉంది, బట్ నేను ఎప్పుడు యూట్యూబ్ నాకు ఈ మధ్యనే తెలుసు అనమాట. సో ఏమైనా అందులో షేర్ చేస్తాను, లైక్స్ కోసం కాదు కదండి, ఇన్ని లైక్స్ చేశారా అని ఎందుకండి ఇష్టం లైక్ చేస్తారు అంటే, ఆ టైంకి చూడాలి కదా, చూసిన వాళ్ళే లైక్ చేస్తారు. బట్ ఫొటోస్ అయితే అందులో సేవ్ అయి ఉన్నాయి కదా, అంటే 2014, 13, 15, 16 అవన్నీ ఇయర్స్ అన్నీ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి నాకు చాలా హ్యాపీ అయిందనమాట. సో మనం ఆ రోజు షేర్ చేయబట్టే కదా ఇప్పుడు సేవ్ అయ్యి నాకు అవి దొరికాయి. నేను అనేది ఏంటంటే, మీరు కూడా అలాగే చేసుకోండి మీకు ఇష్టమైతే, ఎందుకంటే అందులో స్టోర్ అయి ఉంటాయి. ఇదివరకు అంటే ఫొటోస్ని పిలిపించుకొని తీయించుకొని ప్రింట్స్ తీసుకొని చేసేవాళ్ళం, అందరి దగ్గర కెమెరాస్ ఉండేవి. బట్ ఇప్పుడు అలా కాదు, మనమే ఫోటోగ్రాఫర్ అనమాట. ఎందుకంటే మనకి మన ఫోన్లోనే కెమెరా ఉంటుంది కదా, ఒకటి కాదు రెండు కెమెరాస్ కూడా ఉంటున్నాయి, ఫ్రంట్ బ్యాక్ అండ్ డ్యూయల్ కెమెరాస్ కూడా వచ్చేసాయి కదా, టెక్నాలజీ అంత పెరిగిపోయింది కదా. సో ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మెమరీ కార్డ్స్ ఉన్నాయి కదా, మెమరీ కార్డ్స్ ఫుల్ అయిపోతాయి, పక్కన పెట్టేస్తారు, మళ్ళీ ఇంకోటి పెడతారు, మళ్ళీ పక్కన పెట్టేస్తారు. సో కొన్నాళ్ళకి ఏమో అవి వైరస్ ఎక్కచ్చో ఏమో, కొంతమందికి తెలియదు అవి మిస్ అయిపోతాయి కూడా, కొంతమంది కంప్యూటర్లో సేవ్ చేసుకుంటారు. అలా చేసుకోలేని వాళ్ళు, నేనేదో కొంచెం ఈజీ సజెస్ట్ చేస్తున్నాను అంతేనండి, మీకు ఇష్టమైతే ఓకే, లేదంటే ఇగ్నోర్ చేసేయండి. పెట్టుకున్నాను కాబట్టి నాకు యూస్ఫుల్గా అలాగైంది, అంత నేను స్టోర్ కంప్యూటర్లో పెట్టుకునే అంత లేదు, అందుకని నేను ఇలా చేసుకున్నాను. ఫేస్బుక్లోకి వెళ్ళి చూసుకుంటే, సెర్చ్ చేసుకుంటే దొరికాయి అనమాట, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు అలా ఆ ట్రిక్ ఫాలో అవుతే మీరు హ్యాపీగా ఉంటుంది, లేదంటే మీ ఇష్టం అండి, ఓకేనా? అండ్ ఏంటంటే, ఫేస్ యూట్యూబ్ అయినా నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఏదో ఒక గుర్తింపు కోసమే అండి, అంతే. నన్ను ఇంతమంది చూస్తున్నారు కదా, ఏదో సమ్ మెంబర్స్ ఏదో గుర్తిస్తారు అని అంతేనండి, మనీ కోసం అయితే కాదు, సరదాగా అండి. ఇంతమంది అవ్వాలి, ఇంత చెయ్యాలి, ఇన్ని డబ్బులు రావాలి అని కాదు, జస్ట్ ఫర్ అంతే. ఇంకా ఈరోజు 9 సబ్స్క్రైబర్ నుంచి 10 వచ్చిందండి, ఎవరో ఒకరు చేశారు సబ్స్క్రైబరు, నా బాధ భరించలేక చేసినట్టున్నారు. ఈమె రోజు సబ్స్క్రైబ్ చేయండి 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 అంటే చేసుంటారేమో, నిజంగా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, 9 సబ్స్క్రైబర్స్ ఒక 1 వీక్ నుంచి 999 వస్తుంది, ఈరోజు చూస్తే 10 వచ్చారు. ఆ చేసిన వాళ్ళకి ఒక థ్యాంక్ యూ, ఒక హాయ్ కూడా. అండ్ 9 సబ్స్క్రైబర్స్ వాళ్ళకి కూడా హాయ్ అండి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా, యూట్యూబ్లో ఆప్షన్ ఉందో లేదో కూడా నాకు తెలీదు, ఎవరెవరు సబ్స్క్రైబర్స్ అయ్యారో ఆప్షన్ ఉందో కూడా నాకు తెలీదు. అండ్ కామెంట్ పెడితే తెలుస్తుంది వాళ్ళకి నచ్చుతుందో లేదో. బట్ ఏంటంటే, ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను, అంతేనండి.
అండ్ ఈరోజు నెయ్యి తయారు చేస్తాను, అది సపరేట్గా వీడియో చేసి పెట్టాను, చూడండి మీరు ట్రై చేయండి, చేసి నాకు చెప్పండి ఎలా వచ్చింది అనేది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ కృష్ణాష్టమి అయింది కదా ఎస్టర్డే, నేను ఫ్లిప్కార్ట్లో కృష్ణుడి బొమ్మని ఎప్పుడో తెప్పించానండి, నిజంగా ఒక 1 ఇయరా 6 మంత్స్ అయిందిలేండి, 6 మంత్స్ అయింది. నిన్న మా బాబు హేమ్ అన్నాడు, అమ్మ అది తెప్పించావు కదా, అది స్టిక్ చేద్దామా అమ్మ వాళ్ళకి అన్నాడు, కృష్ణాష్టమి కదా అన్నాడు. సో కృష్ణాష్టమికి మా ఇంటికి వాల్ స్టిక్కర్ రూపంలో కృష్ణుడు వచ్చాడండి, అది నేను మీకు షేర్ చేస్తాను, చూడండి ఎలా ఉందో చెప్పండి. వాళ్ళే స్టిక్ చేశారనమాట, హాల్లో స్టిక్ చేసుకున్నాము, చాలా హ్యాపీ, గుర్తుండిపోతుంది అనమాట ఇది కృష్ణాష్టమికి మేము ఇక్కడ వాల్ స్టిక్కర్ కంటించాము అనేసి గుర్తుంటుంది. సో చిన్నది అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాము, వచ్చింది 150 రూపీస్, అయితే మళ్ళీ 40 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని షిప్పింగ్ ఛార్జెస్ వేసుకొని వచ్చిందండి, స్టిక్ చేసాం బాగుంది. ఓకే ఫ్రెండ్స్, సరే అయితే టెంపుల్కి టైం అయింది, అక్కడ నాకు వీలైతే మీకు వీడియో షూట్ చేసి పెడతాను, పిక్స్ అయినా పెడతాను, ఓకేనా, అక్కడ ఎలా ఉండాలి కదా అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మాట్లాడుకో ఇవ్వు నీ బిడ్డని. ఓ తన్నయ్య, ఓ తన్నయ్య,